నీట్ 2022 ఫలితాల్లో శ్రీ భవిష్య ప్రభంచన సృష్టించిందన్నారు శ్రీ భవిష్య డైరెక్టర్లు. విజయవాడ కానూరు భవిష్య అకాడమీలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో డైరెక్టర్లు మాట్లాడారు. నీట్ 2022 ఫలితాల్లో 720 మార్కులకు గాను కోనాధరణికి 647, శ్రీధర్ రెడ్డికి 640 మార్కులు మరియు 635, 634, 631, 630, 620, 615, 611 మార్కులకు పైగా 18 మంది, 550కి పైగా మార్కులు 86 మంది, 500కు పైగా మార్పులు 185 మంది, 480కి పైగా 235 మంది, 450కి పైగా 317 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు శ్రీ భవిష్య అకాడమీ డైరెక్టర్లు తెలిపారు. అకాడమీ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు తమ పట్ల ప్రత్యేక శ్రద్ద చూపడం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అత్యుత్తమ మార్కులు సాధించగలిగామని విద్యార్థులు చెప్పారు. ప్రెస్ మీట్ అనంతరం శ్రీ భవిష్య అకాడమీలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని తమ సక్సెస్ మీట్ ను సెలబ్రేట్ చేసుకుంది శ్రీ భవిష్య అకాడమీ. మన కోవిడ్ పీరియడ్లో ఆన్లైన్ క్లాస్ జరిగింది. ఆ జరిగినప్పుడు తను ఇంట్లో కూర్చొని నోట్స్ ఎంత బ్యూటిఫుల్గా రాసుకుందంటే ఆ నోట్స్ ఇప్పుడు వాళ్ళ సార్లు కూడా తీసుకొచ్చారు. అంత బ్యూటిఫుల్గా చేసింది. ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్లో అప్పుడు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు తనకి 650, 680 మధ్యలో వచ్చాయి. ఇంకొంతమంది పిల్లలు 720 చూపించారు. అలా చూపించుకోవడంలో వాళ్ళకి లాస్కని మనకు కాదు. నేను ఆ విషయం చెప్తా అంటే తను ఎంతో ప్రాక్టికల్గా, మేము నిద్రపోతున్న నైట్ టైం తను తన ఓన్గా ప్రిపేర్ అయ్యి చక్కగా మౌళ్ళు చేసుకొని చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్ లోనే వితౌట్ లాంగ్ కోచింగ్ తో తను ఈ మార్కు సాధించింది. నీట్ లో నాకు 634 మార్క్స్ వచ్చాయి. నేను ఫస్ట్ ఇయర్ నుంచి భవిష్య కాలేజ్ లోనే చదివాను. లైక్ లాంగ్ టర్మ్ లేకుండా డైరెక్ట్ గా నాకు నీట్ లో సీట్ వచ్చింది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఒక్క టీచర్ కి థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. భవిష్యలో నాకు చాలా జస్టిఫికేషన్ జరిగింది. ప్రతి ఒక్క టీచర్ కూడా ఒక స్టూడెంట్ టు స్టూడెంట్ పర్సనల్ కేర్గా కానీ ఎడ్యుకేషనల్గానే కాకుండా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గినప్పుడు కూడా మమ్మల్ని పర్సనల్గా కేర్ తీసుకొని పర్సనల్గా వచ్చి మాకంతా కాన్ఫిడెన్స్ పెరిగేలాగా చేసి ఎగ్జామ్స్లో కూడా బాగా మార్క్స్ పెరిగేలాగా ట్రైన్ చేశారు. మా దగ్గరకు వస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సాధారణమైన స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు లేదా సిబిఎస్ఈ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, ఏ విధమైనటువంటి ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ గురించి అవగాహన లేనివారు. కానీ మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము వాళ్ళని ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లోకి మార్చి అలాగే కావలసిన విధంగా వాళ్ళని ట్రైన్ చేసి సో చక్కగా వాళ్ళకి ఊహించని ఫలితాలను తీసుకొచ్చి ఇస్తున్నాం. అందుకనే అసాధారణ ఫలితాలని చెప్పగలుగుతున్నాను. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు. పిల్లల మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పే చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి ఎక్కువ మందికి సీట్లు వచ్చే విధంగా మేము ఒక కన్స్ట్రక్టివ్గా వర్క్ చేయగలిగి ఈరోజు మంచి రిజల్ట్స్ తీసుకురావడంలో శ్రీ భవిష్య కాలేజ్ అనేది చాలా సక్సెస్ అయిందని, శ్రీ భవిష్య ఎడ్యుకేషన్ అకాడమీ సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. మా సక్సెస్కి కారణం ఏంటంటే ఇక్కడ భవిష్యలో ఫిజిక్స్ కెమిస్ట్రీల మీద విద్యార్థులు చాలా ఎక్కువ పట్టు సాధించడం, పటిష్టమైన ప్రణాళిక, వ్యక్తిగత శ్రద్ధ, అలాగే ఒత్తిడి లేని విద్య, ఇవన్నీ కారణమని అనుకుంటున్నాము. హియర్ స్టూడెంట్స్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ విత్ ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. దే ఎంజాయ్ ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అందుకని మాకు ఈ సక్సెస్ సాధించామని గర్వంగా చెప్పుకోగలుగుతాం. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో కంపేర్ చేస్తే పర్టికులర్గా ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో ఈ సంవత్సరం కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. ఈ విభాగాల్లోనే దాదాపుగా మాకు 250 మందికి పైగా ఫ్రీ మెడికల్ సీట్లు సాధించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా దాదాపుగా 300 పైగా మెడికల్ సీట్లు ఫ్రీగా ఈ యొక్క స్టూడెంట్స్ మాకు వచ్చేటువంటి అవకాశం అయితే ఈ కనిపిస్తూ ఉంది. విజయానికి కారణమైనటువంటి మా అధ్యాపకుల్ని, అట్లానే మా విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను.